హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హేజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో అయితే చేస్తున్నానండి సో మనకు డ్వాక్రా మహిళల మొదటి విడత రుణమాఫీ అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో ఈ రుణమాఫీకి సంబంధించి ఏంటంటే మనకు సెప్టెంబర్ పదకొండు నుండి పదిహేడో తారీఖు అయితే రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది పడుతుంది అని చెప్పేసి కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే డేట్ కూడా మంజూరు అయితే చేయడం అయితే జరిగింది సో కొంతమందికి అయితే ఒక డౌట్ అయితే ఉందండి సో ఈ పదిహేడో తారీఖు వరకు ఒకవేళ అమౌంట్ అనేది తీసుకోకపోతే ఆ అమౌంట్ అనేది అప్పులోకి ఏమన్నా మళ్ళీ ఇచ్చుకుంటారా అని చెప్పేసి చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంది సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కంప్లీట్ అయితే చూద్దామండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైకే నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ మీరు తెలుసుకోవచ్చు ఎస్పెషల్లీ డ్వాక్రా మహిళలు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ మన ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చండి సో ఫ్రెండ్స్ ఇక వివరాలు చూసుకున్నట్లయితే మనకు డ్వాక్రా మైల మొదటి విడత రుణమాఫీ అనేది సెప్టెంబర్ పదకొండో అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో ఇందులో భాగంగా ఏంటంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదకొండు నుండి పదిహేడు వరకు అయితే డ్వాక్రా మైళ్ళ మొదటి విడత రుణమాఫీ అమౌంట్ అనేది వాళ్ళ యొక్క సంఘాలకు అయితే వేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో చాలా వరకు అయితే సంఘాల్లో అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం అయితే జరిగింది సో క్రెడిట్ చేసిన అమౌంట్ని ఆ టీం యొక్క ఆర్పీస్ అంటే ఒక్కొక్క ఆర్పీ కింద టీమ్స్ మనకు ఇరవై టీమ్స్ అయితే ఉంటాయి ఇరవై గ్రూపులు ఉంటాయి అలాగే ముప్పై గ్రూపులు కూడా ఉండడం అయితే జరుగుతుంది సో ఈ ముప్పై గ్రూపులకి ఒక్కొక్క గ్రూపు ఎంత లోన్ తీసుకున్నారు అలాగే ఈ లోన్లో వాళ్ళకు మొదటి విడతగా ఎంత రానుందని చెప్పేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ట్యాలీ చేసి సో వాళ్ళు ఏంటంటే ఆ బ్యాంకు వాళ్ళ దగ్గర ఒక పేపర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఒక్కొక్క మహిళకు ఇంత అనేది క్రెడిట్ చేయండి అని చెప్పేసి ఏంటంటే ఆ యొక్క మహిళ అకౌంట్ నెంబర్లో ఆ అమౌంట్ అనేది క్రెడిట్ అయితే చేయడం అయితే జరుగుతుంది జరుగుతుందండి సో కొంతవరకు ఈ విధంగా అయితే వేయడం అయితే జరిగింది సో చాలా వరకు ఏంటంటే కొన్ని గ్రూపుల్లో ఏంటంటే డ్వాక్రా మహిళలు ఉన్నారు కదా సో ఈ డ్వాక్రా మహిళలు ఏంటంటే ఆర్పిస్ దగ్గర అలాగే సీఓస్ దగ్గర వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక లెటర్ అనేది తీసుకొని ఆ లెటర్లో ఏంటంటే వాళ్ళ యొక్క సైన్ అనేది పెట్టించుకున్న తర్వాత ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ను వాళ్ళ యొక్క గ్రూప్ లీడర్ దగ్గర అయితే ఇస్తారండి కొన్ని గ్రూప్స్కి ఏంటంటే ఒక లీడర్ అయితే ఉంటారు మరొక కి ఏంటంటే ఇద్దరు లీడర్లు అయితే ఉంటారు ఫస్ట్ లీడర్ అని సెకండ్ లీడర్ అని సో వాళ్ళ దగ్గర ఏంటంటే ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు ఇచ్చిన తర్వాత ఆ యొక్క గ్రూప్లో ఎంతమంది సభ్యుల మహిళలు అయితే ఉంటారు వాళ్ళందరూ కలిసి అలాగే వాళ్ళ యొక్క గ్రూప్ టీమ్ లీడర్ కూడా వెళ్ళి సో ఆ బ్యాంకులో ఈ అప్లికేషన్ ఫామ్ ఇచ్చినట్లయితే కనుక ఒక్కొక్క మహిళకు ఎంత రావాలో దాంట్లో ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి సో వాళ్ళు ఏంటంటే బ్యాంక్ వాళ్ళు ఆ సైన్ ను చూసి వాళ్లకు అమౌంట్ అనేది మొదటి విడతకు సంబంధించి పది మంది అనుకోండి పది మందికి అనేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ అమౌంట్ ను పది మంది అయితే పంచుకోవాల్సి అయితే ఉంటుందండి సో వాళ్ళు ఎంత అమౌంట్ అనేది వేస్తారో సో దానికి సంబంధించి పది మంది ఇంతంతనే పంచుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే మనకి ఏంటంటే కొంతమంది డ్వాక్రా మహిళలు ఏంటంటే ఈ అమౌంట్ అనేది మేము పదిహేడో తారీఖు వరకు అయితే తీసుకోకపోతే ఈ మా బ్యాంక్ లో ఉండే అమౌంట్ వాళ్ళు ఏమన్నా అప్పులోకి ఏమన్నా మళ్ళించుకుంటారా అని చెప్పేసి కూడా చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంది సో అప్పులోకి ఏం మళ్ళించుకోరండి మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అమౌంట్ అనేది విడుదల చేసేటప్పుడే చెప్పడం అయితే జరిగింది సో ఈ అమౌంట్ అనేది మీ ఇష్టము సో మేము అప్పులోకి అయితే మళ్ళించుకోవడం అయితే ఉండదని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది ఒకవేళ మీరు అప్పులోకి మళ్ళించుకోవాలంటే మీ టీం మీ గ్రూప్ గ్రూప్లో ఒక పది మంది ఉన్నారు అనుకోండి మహిళలు డోక్రా మహిళలు పది మంది ఉన్నారు అనుకోండి సో ఆ పది మంది ఏంటంటే మేము అప్పులోకి మళ్ళిస్తున్నామని చెప్పేసి ఒక అర్జీ పెట్టి వాళ్ళు బ్యాంకు సబ్మిట్ చేసినట్లయితే అప్పుడు మీ అమౌంట్ అనేది అప్పులోకి మళ్ళించుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి అలాగే ఏంటంటే బ్యాంకులు అయితే మనకు అప్పులోకి మళ్ళీ ఇచ్చుకోవడానికి ఛాన్స్ అయితే లేవు మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లియర్గా మనకు చెప్పడం అయితే జరిగింది అలాగే కొంతమంది ఏంటంటే డ్వాకరా మహిళలు మా అమౌంట్ అనేది మా యొక్క పర్సనల్ అకౌంట్లో అయితే ఉంది వాళ్ళు ఏమన్నా కట్ చేసుకుంటారా మేము ఏమైనా లోన్ గిన్న కట్టకపోయినట్లయితే వాళ్ళు ఏమన్నా అమౌంట్ అనేది కట్ చేసుకుంటారని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది సో మీ అమౌంట్ను ఎవరు టచ్ చేయరండి మీ యొక్క అమౌంట్ అనేది అతి సేవ్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఎప్పుడైనా వేసుకోవచ్చు ఆ అమౌంట్ అనేది మీ ఇష్టం అండి సో మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ డ్వాక్రా మైల్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సంబంధించి అమౌంట్ అనేది చాలా వరకు క్రెడిట్ అయిపోయాయి వాళ్ళ యొక్క సంఘాల్లో మీ యొక్క ఆర్పీస్ ని కన్సల్ట్ అవ్వండి ఒకవేళ మీరు ఇంతవరకు అమౌంట్ అనేది తీసుకోకపోతే మీ యొక్క ఆర్పీసీని సిఓస్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ దగ్గర ఒక ఫామ్ అనేది తీసుకొని వాళ్ళ దగ్గర సైన్ పెట్టించుకొని మీ గ్రూప్లో పది మంది ఉంటే కనుక మీరు వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి ఆ ఫామ్ ఇచ్చినట్లయితే కనుక మీకు అమౌంట్ అనేది ఇస్తారండి అక్కడికక్కడే మీరు పంచుకోవచ్చండి సో ఫ్రెండ్స్ ఇది డ్వాక్రా మైల్కి సంబంధించి ఉన్న అప్డేటు సో ఫ్రెండ్స్ ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియోనే చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసుకోండి నేను చేసిన కష్టం మీరు ఒక్క లైక్క చేసుకోండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్